బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చదువు. సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞాన బోధ చేశాడు. ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని నేర్పాడు. అది కాదు, అసలు విషయం ఏమిటంటే మానవుడు హద్దు మీరిపోతున్నాడు. ఎందుకంటే తనకు ఎవరి అవసరమూ లేదన్న భావన అతనికుంది. నిశ్చయంగా అందరూ మరలిపోవలసింది నీ ప్రభువు వైపే. అడ్డు తగిలేవాడిని నీవు చూచావా? ఒక దాసుణ్ణి అతను నమాజు చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇదిగో చూడు, ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే, లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే, అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఇదిగో చూడు, వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ ముఖం త్రిప్పుకొని పోతుంటే, వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏమిటి, అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా? కానే కాదు, ఒకవేళ వాడు గనక తన వ్యతిరేక ధోరణిని మానుకోకపోతే మేము వాడి నుదుటి జుత్తును పట్టి ఈడుస్తాము. అబద్ధాలతో దురంతాలతో కూడుకున్న వాడి నుదుటి జుత్తును కావాలంటే వాడు తన సలహా మండలి సభ్యులను సహాయార్థం పిలుచుకోవచ్చు. మేము కూడా నరక వటులను పిలుస్తాము. తస్మాత్ జాగ్రత్త, నువ్వు వాడి మాట వినకు. నీ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడి సామీప్యం పొందు.